నమస్తే, నేను మీ శివరామ్ రెడ్డి. చాలా రోజుల తర్వాత హుజూరాబాద్కి రావడం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొన్న ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో ఓడిపోయిన అభ్యర్థి ఈటల రాజేందర్ మొన్న ఎంపీ ఎలక్షన్లో మల్కాజ్గిరిలో గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్కి రావడం జరిగింది. మనతో పాటు మీ అందరూ తెలుసు, జీడి మల్లేష్ బీజేపీ పార్టీ నుంచి చూపి ఒకసారి జీడి మల్లేష్ తీర్మాన్ మల్లన్నక బాపు అని పిలుస్తూ ఉంటాం, మనతో పాటు ఉన్నాడు. అసలు ఎట్లా ఉంది, ఏమనుకుంటున్నారు హుజూరాబాద్ ప్రజలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మల్లేష్ గారు. నమస్కారం అండి. మల్లేష్ అని తీర్మాన్ మల్లన్నక బాపు అని మీ ఇష్టం, మీరు ఏ నిక్నేమ్ తోటి పిలిచినా కూడా ఆల్వేస్ వెల్కమ్ అండి. అంతేనా? అంతేనండి. సో ఎట్లా ఉంది ఓవరాల్ గా హుజూరాబాద్ నుంచి ఇటల్ రాజేందర్ ఓటు పెయిన్ మొన్న, ఇప్పుడు ఎంపీగా గెలిచింది మల్కాజ్గిరిలో, ఎట్లా అనిపిస్తుంది, ఏమనుకుంటున్నారు? ముందు గెలిచిన 8 మందికి నా యొక్క శుభాకాంక్షలు. అదే విధంగా కొత్తగా గవర్నమెంట్ మళ్ళీ 3వ సారి ప్రధాని అవుతున్న నరేంద్ర మోడీ గారికి ఈ భారతదేశ ప్రజల పద్ధతిన, అదే నా హుజూరాబాద్ పట్టణం, హుజూరాబాద్ అసెంబ్లీ తరఫున కూడా, ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ తరఫున కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు, ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఓడిపోయి మల్కాజ్గిరిలో గెలిచిండ్రు అని చెప్పి మీరు అన్నారు. కానీ ఆయన గెలుచుడు ఆయనకు సంతోషంగా ఉన్నదో లేదో మాకు తెలియదు, కానీ మా హుజూరాబాద్ ప్రజలకు మాత్రం సంతోషంగా లేదు. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి లేని ఇల్లు ఎట్లుంటదో ఇక్కడ హుజూరాబాద్ అసెంబ్లీ కూడా అదే విధంగా ఉన్నది. ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు, తినే అన్నాన్ని పక్కకు పెట్టేసి తన్నే వ్యక్తిని తీసుకొచ్చుకొని ముందట పెట్టుకున్నామని చెప్పి ప్రజలు రోడ్ల మీద చర్చించుకుంటున్నారు. ఆయన చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు, ఈయన వచ్చిన తర్వాత ఎలక్షన్ల టైంలో వాళ్ళ చిన్న పాపతోటి కూడా 1,000 కోట్ల రూపాయలు ఈ హుజూరాబాద్ అసెంబ్లీ అభివృద్ధి కోసం చెప్పిస్తానని చెప్పి పసిపాపతోటి చెప్పించిండు. అది 6 నెలలు 7 నెలలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆయన ఈ హుజూరాబాద్ అసెంబ్లీలో ఎక్కడ కనబడటం లేదని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరు అన్నారు, ఏమని అన్నారంటే, ఈటల రాజేందర్ గారు ఏమన్నా అభివృద్ధి చేసిరా అన్నారు. ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి నేను మాట్లాడే వెనకనే కనబడుతుంది. ఇది కాలేజ్ గ్రౌండ్ లో పెద్ద కాలేజ్ బిల్డింగ్, అదే విధంగా మహిళా కాలేజ్ కు సంబంధించిన హాస్టల్, ఇదే పక్క పొంటుంటే సర్కారు దవాఖానా. అట్ట చూసుకుంటే పోతే హుజూరాబాద్ లో అభివృద్ధి అంటేనే ఈటల రాజేందర్, ఈటల రాజేందర్ అంటేనే అభివృద్ధి. ఆ దాని గురించి ప్రజలే కాదు, మేము ఎవరైనా పసిపిల్లగానే అడిగినా కూడా చెప్తారు. దీని గురించి మనం అడగడం కానంటే ప్రజలు చూస్తున్నారని చెప్పుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి మీరు అంటున్నారు, నేను గెలిపిస్తే మీకు కన్న కొడుకు లెక్క, కన్న బిడ్డ లెక్క ఉంటా అని చెప్పి అన్నాడు కదా. అయితే ఆయన కన్న కొడుకు లెక్క, కన్న బిడ్డ లెక్క ఉండు కాదు, ఇక్కడ కన్న తల్లిదండ్రులను వేరు చేస్తా ఉన్నాడు. ఆయనే ఎందుకు వేరు చేస్తా ఉన్నాడంటే, కేసీఆర్ అనేది ఆయనే పాలనలో మొత్తం ప్రజలు ఒక్కసారి కర్రు కాల్చి వాత పెడితే మొన్నటి జనరల్ ఎలక్షన్ లో మొత్తం అడుగంటి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మొన్నటికి మొన్న చూసుకుంటే 17 ఇట్లలో 17 ఇటుకి గుండు సున్నార్చింది. ఈయన కన్న తరి లెక్క ఈయన ఎక్కడ చూసుకుంటాడు, ఆయన ఉన్నాడు అనుకొని ఈయన ఎగిరిండు. ఇప్పుడు ఆయన వేయండు, ఈయన వేయండు, ఇక్కడ వచ్చేసి మీకు ఎలక్షన్లలో మనం చూసినాం కదా, జమ్మికుంట సంబంధించిన జమ్మికుంట పట్టణానికి నేనే అధ్యక్షుని, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్, ఇక్కడ ఎమ్మెల్యే ఉండి, ఎమ్మెల్యే ఉండి బీఆర్ఎస్ పార్టీకి 3rd ప్లేస్, 39 బూతులలో హైయెస్ట్ లీడు, 3000 పైచీలకు భారతీయ జనతా పార్టీకి బండి సంజయ్కి పడ్డ ఓట్లు. ఈయన ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఏం చెప్తాడు? ఆయన గజం ఎరిగినా ఇంకా గజం ఎగిరినా కూడా అక్కడ ఉండేది ఏంది అని అంటే, ప్రజలు తొక్కి పెట్టి నారా తీస్తే ఇట్లా అయింది. ఇప్పుడు మరి రానున్న రోజులలో జనరల్ ఎలక్షన్లలో ఈయన పార్టీని మొత్తం భూసాప్తం చేసి పడేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందండి? కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 రూపాయలకు బీరుకు వీళ్ళకు అకృతి పడితే, ఈయన ఇప్పుడు 20 రూపాయలు అదనంగా రావాలని ఈయనకు అకృతి పడి ఉన్న బ్రాండ్లన్నింటినీ పక్కకు పెట్టేసి కొత్త బ్రాండ్లను తీసుకొని వస్తాడు. అంటే అభివృద్ధిని చూస్తానవా నువ్వు, ఆదాయాన్ని చూస్తానవా? ఇక్కడ ప్రజలు చర్చించుకుంటారు. మళ్ళీ కూడా నేను ఏమంటానంటే, ప్రజల కోసం పనిచేసే రాజకీయ నాయకుడైనా, ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే అయినా, ఎంపీనైనా, ఎవరైనా కూడా ప్రజలు స్వాగతిస్తారు. పైసల కోసం చేసే పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇవి మొన్నటి ఎలక్షన్లలో చూసినాం, రానున్న ఎలక్షన్లలో చూస్తాం, అదే పై ఎలక్షన్లలో చూసినాం. మరి బండి సంజయ్ గెలిచిండు, కేసీఆర్ రాతను మళ్ళా తిరగరాసిండు, నేనే పెద్ద మేధావిని అని చెప్పుకున్న కేసీఆర్ కు ఈ రోజున
ఆయన ముఖం ఎక్కడ పెట్టుకోవాలి ఆయనకు అర్థం కాకనే టీవీల ముందటికి అత్తలేడు, ప్రెస్ ముందటికి అత్తలేడు. మరి బండి సంజయ్ గారు 212,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు, ఇది ఎవరి విజయం? ప్రజల విజయం. బండి సంజయ్ గారు గెలిచిండనే ఆలోచన ఎవరికి? ప్రజలకున్నది. ఎవరు చూసినా మోడీ 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 అనే మాట తప్పించి ఇంకో మాట రాలేదు. అందుకే బండి సంజయ్ గారిని గెలిపించారు, ఈ ఉన్న 8 మందిని కూడా గెలిపించారు. ఇదే కేసీఆర్ మీడియాలో TV9 స్టూడియోలో కూర్చొని బీజేపీకి 0 లేదా 1 వస్తుందని చెప్పిండు. 12 మేమే గెలవబోతున్నాం అన్నాడు. అబ్బా అన్న, మీరు చెప్తా నాకు నవ్వుతాను. ఎందుకనంటే 12 మాయాతన్న పాపాన ఆయన అన్నాడు ఏదో, కానీ ఆయన అన్న 12 కూడా రాకపోయా. ఉన్న 8 మేము గెలిచేవి, ఇంకేనేది కాంగ్రెస్ గెలిచే, 1 MI మేము గెలిచే. ఈయన ముఖం తీసి ఎక్కడ పెట్టుకుంటాడు? TV9 కాదు, ఆయన A9 లో చెప్పినా కూడా ఆయన గుండుసున్నా కచ్చిందని ప్రజలు తిరస్కరించారు. ఇంకెక్కడ ఉంటది? బిడ్డ పోయి జైలు ఉన్నది, అల్లుళ్ళు అప్పుడో ఇప్పుడు ఆయన కొట్టుమిట్టాడుతారు. ఎందుకనంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవడు ఎప్పుడు లోపడి పోతాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితులు ఉన్నది. అన్యాయంగా కొన్ని కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి, అన్యాయంగా అధికారులు రోడ్ల మీద పడ్డారు, అన్యాయంగా అధికారులు జైళ్ళలో వేయరు. వీళ్ళు మాత్రం డబ్బులు సంపాదించుకొని ఇళ్లల్లో భోగ భాగ్యాలు అనుభవిస్తా ఉన్నారు. మనం అనుకుందాం ప్రజల ఓట్లతోటి ప్రజలతోటి గెలిపించబడిన వ్యక్తుల వేళకు ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. మరి వీళ్ళు ప్రజలకు ఏమని చేసారు? కమ్మరి కుమ్మరి అరిజన గిరిజన తాడిత పేడిత బలుగు బలమైన వర్గాలందరికీ కూడా చేసింది ఎవరు సేవ చేశారు అన్నట్టే నరేంద్ర మోడీ గారు చేశారు. కాబట్టి ఆయనకి ఇప్పుడు మళ్ళీ పట్టం కట్టిర్రు. ఒక్కటి చెప్పుకుందాం, ఓటు వేసినప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు? మంచి నాయకుడిని ఎన్నుకుందామని ఆలోచిస్తారు. మరి మంచి నాయకుడిని ఎన్నుకుందాం అనుకున్నప్పుడు ఈ కేసీఆర్ని ఎన్నుకోవాలి కదా. ఈ కేసీఆర్కి ఎందుకు గుండుసున్న వచ్చింది అంటే ఆయన పాపాలు మొత్తం మూట కట్టుకున్నాడు కాబట్టి బిడ్డకి వచ్చేటట్లేదు, బిడ్డ రాదు, బిడ్డ అడ్డే పోతుంది. ఎందుకు బిడ్డ అడ్డే పోతానంటే ఆమె లిక్కర్ రాణి, ఆ లిక్కర్ రాణికి తీసుకుపోయి అనలేసిర్రు. సిబిఐ సిఐడి అన్ని మొత్తం మూట కట్టుకొని ఈమె 800 కోట్లు సంపాదించిందో ఒక స్టూడియోలో కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నదనంటే నేను పేద కుటుంబానికి చెందినదాన్ని, నాకు సొంత ఇల్లే లేదన్నది. ఒక్కసారి కూర్చున్నప్పుడు అదే ఇంటర్వ్యూలో ఒక పత్రికా విలేకరు అడిగిన దానికి సమాధానం ఏం చెప్పింది అని అంటే అమ్మ నీ వాచ్యంత అంటే 25 లక్షల నుంచి వెళ్ళి 30 లక్షలు ఉంటుంది అన్నారు. మరి పేదవారికి 30 లక్షల వాచ్యత్తదా? అందుకే ఏం చేశారంటే ఆ పేదల దగ్గర తీసుకున్న సొమ్ము ఏదైతున్నదో దాన్ని నువ్వు తినో బిడ్డ, అది మొత్తం కక్కించాలందరకు నీకు జైల్లో పెడతానని చెప్పి న్యాయంగా చట్టంగా తీసుకుపోయి జైల్లో పెట్టిరు. రామారావు కేటి రామారావు గారు చెప్తా ఉంటారు, ఏమని చెప్తా ఉంటారు అంటే మా పాలనను ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు అని అంటాడు. కానీ ఆయన పాలన స్వాగతించుడు కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను, ఇప్పటికిప్పటి ఎలక్షన్స్ పెట్టినా ఈ కాంగ్రెస్ పోతుంది, బీఆర్ఎస్ పోతుంది, మళ్ళీ బీజేపీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇది రాముని పాలన, రాముని పాలన అన్యాయం జరగదు, న్యాయమే జరుగుతుంది. పులి ఒక అడుగు వెనుకేసింది అనుకుంటే మాత్రం పొరపాటు సుమా 100 అడుగులు ముందటికేసేది. అందుకే డిసైడ్ అయ్యి వెనుకకి పోయిందని ఆలోచించాలి. మీరు కూడా గుర్తుంచుకోరు, ఎందుకంటే మీకు ఉద్యమం సమయంలో మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇప్పుడన్నీ 1,000,000,000 లక్షల కోట్లకు పడగలెత్తారు. కాబట్టి ఆ పడగలెత్తిన పాపం అందరిది, అందరి పైసలు కాబట్టి 1,000,000,000 అప్పు చేసి రాష్ట్రం మీద రుద్దిరు కాబట్టి ఇక్కడ నిన్నొడగొట్టిర్రు, అక్కడ జగన్ నొడగొట్టిండు. అందుకే ఏమంటారంటే ప్రజల తోడు పెట్టుకున్నాడు ఎవడైనా కూడా భూగర్భంలో కలువక తప్పదు. అందుకే నీతికి న్యాయానికి ధర్మానికి మాత్రమే ఈ తెలంగాణ ప్రజలు ఓటేత్తరుగా వచ్చి అన్యాయం చేసిన ఏ వ్యక్తినైనా కూడా భూగర్భంలో కలిసిపోతారు. రానున్న రోజుల్లో కూడా ఇదే కలుగుతుంది. ఇప్పటికే చచ్చిపోతారు కదా, నువ్వు ఈ మాటలకు ఇంకా చచ్చిపోతుంది. ఇంకా చచ్చిపోవడు కాదు, ఇది తెలంగాణ ప్రజలు ఉద్యమ నాయకులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రజలారా గమనించండి, ఎందుకనంటే మనం చేసిన పుణ్యం 10 మందికి చెందుతుంది, మన కుటుంబంలో పుణ్యం చేస్తే మన పిల్లలకు చెందుతుంది, మనం చేసిన పుణ్యం ప్రజలకు చేయాలనుకుంటే ప్రజలకు చెందుతుంది. కాళేశ్వరం తీసుకొచ్చి నాశనం చేసి పెట్టావు, 1,000,000,000 రూపాయలు ఇప్పటికి బురద పోసిన పన్నీరు అయిపోయింది. ఇప్పటికి కూడా అక్కడ పోదామంటే గుక్క నీరు దొరకలేదు. హైదరాబాద్ జిల్లా పక్కకే కాళేశ్వరం పక్కకు హైదరాబాద్ జిల్లా ఉంటది. మొన్నటికి మొన్న టీవీలలో చూస్తే చాలా బాధ అనిపించింది, మిషన్ పగిరేత ద్వారా నీళ్లు తీసుకొస్తారన్న వెనకించావు నీ నీళ్లు, ఏ ఎడి వేనే నీళ్లు, ఆ పైసలన్నిటి వేనే నీళ్ళు ఎడివేనే, నీళ్లు అక్కడనే ఉన్నాయి, నీ నిధులు నీ ఇంట్లో ఉన్నాయి. అక్కడ సంబంధించిన గిరిజన వాళ్ళందరూ కూడా ముంతలు పట్టుకొని పోయి చిన్న బొందలు అవ్వుకొని ఆ బొందలకి వెళ్ళి నీళ్లు తీసుకుంటారు. సిగ్గు అనిపించలేదు. ఎవరి కోసం చేసినావు నువ్వు, దేనికోసం చేస్తావు? తెలంగాణ అంటాడు, ఇంకా బంగారు తెలంగాణ అంటాడు. ఇంకా బంగారు తెలంగాణ ఎక్కడిది? ఎంత దరిద్రమైన వ్యవస్థ చేసి ఇంకా బంగారు వాళ్ళు బంగారు బంగారం అయింది, వాళ్ళ బిడ్డది బంగారం అయింది, కొడుకు అయింది, అల్లుంది అయింది, ఇంకో సంతోషరావు అయింది. అందుకే ఏమంటారు అంటే చెరుపకు రాచేడే అన్నారు. వీళ్ళు చెరుపాలని చూసారు, జనాలు వీళ్ళని జాగొట్టారు.
అంతే తప్పించి వీళ్ళ నుంచి అయ్యేది లేదు, ఒరిగేది లేదు, ఏం లేదు. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను, రానున్న స్థానిక ఎలక్షన్లు చూడున్నాయి, ప్రజలారా గమనించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో మాయమాటలు చెప్తే రైతులు మొత్తం రోడ్డు మీదకి వచ్చిర్రు. రోడ్డు మీదకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కిందన్నారు. ఆ హామీలను పట్టుకొని ఇక్కడికి అప్పుడున్న ఇప్పుడున్న శివకుమార్ అంటేనే తెలంగాణకు వచ్చేసి అవే హామీలు పథకాల ముందడికి ప్రజల ముందడి తీసుకొని వచ్చారు. ఆ ప్రజల ముందడి తీసుకొచ్చిన 6 హామీలే వీళ్ళు కోకోలో హామీలు ఇచ్చారు, ఇస్తామని ఇచ్చారు ప్రజలకు, కానీ ఎవరి పాప ఇవ్వడబ్బ సొమ్మండి ఇవన్నీ నువ్వు ఇస్తున్నావు. ఎగ్జాక్ట్లీగా 1 అయితే ఉంది, ఎండ కొడుతా ఉంది ఫుల్ గా, ఒకసారి చెప్తా చూడండి మల్లేష్. ఎందుకు నాకు అంటే బీఆర్ఎస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు ఇంకా కూడా చల్లారతలేవు, కనీసం ప్రజలకు కూడా క్షమాపణ చెప్పట్లేదని చెప్పి ఒకసారి మల్లేష్ గారు ఆవేదన చూడండి. ఎంత చెమటలు కక్కుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో అవన్నీ కూడా ప్రజలకు మంచి చేసే దిశగా ఆ పథకాలను తీసుకపోతే మాత్రం స్వాగతిస్తాం, లేదంటే బరాబరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. అంతేనా మల్లేష్? తప్పకుండా ప్రశ్నించాల్సి వస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చిన 6 హామీలు ఏవైతున్నాయో అవి కూడా ఇప్పటి వరకు అమలైంది ఒక బస్సుది మాత్రమే. ఆ బస్సులో కూడా ఏమైతుందని అంటే బస్సులో మహిళలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా కొట్టుకుంటా ఉన్నారు. నీకు సరిపడ బస్సులు లెగ్జరీ బస్సులకేమో ఇవ్వపోతుంది, అట్టి బస్సులకేమో ఇస్తుంది. అట్టి బస్సులకిస్తే ఏమైతా అన్నది వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటున్నారు. అందుకే నేను ఏమంటాను అన్నట్టే, ఫ్రీ అనేటి పథకాలు అనేటి మహిళలు కూడా వద్దంటున్నారు. ఏదైతున్నదో ఎట్లయితున్నదో అది మాకు సమన్వయం చేస్తేనే సరిపోతుంది అని చెప్తా ఉన్నారు. ప్రజలు లేరు, మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయితా ఉన్నదని పదే పదే చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలలో ఎన్ని ఇచ్చిరో మీరు ఆత్మవిమర్శ చేసుకోరి. రేవంత్ రెడ్డి గారు మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మీకు తెలుస్తుంది. మీరు ఒక్కరే కాదు, మంత్రులు ప్రతి ఒక్కటి కూడా ఇస్తానని అంటున్నారు. ఇస్తాననే మాట అయ్యా కేసీఆర్ కూడా చెప్పిండు, అవి అటు అయిపోయినాయి. మీరు కూడా ఇస్తానంటే అవి అటు అయిపోతాయి అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. నేనన్నమాట కాదు, అది ప్రజలే హోటళ్ళ కాడ బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఈ పాలన కూడా అట్లే వస్తుంది కావచ్చు. రానున్న రోజులలో మనకు ఈయన కూడా అదే విధమైన గుణపాఠం చెప్తాడు కావచ్చు. మనం పొరపాటు చేసినాం రామా అని అనుకుంటున్నారు. తప్పకుండా కూడా ఇచ్చిన హామీలు కనుక నెరవేర్చలేకపోతే ఆయనది కొద్దిగా ముందైతే కొద్దిగా మీది వెనక అయితే తప్పించి వేరే ఎవరికి కాదు, మనము ఒక చేత చూపిస్తే మనకు సంబంధించిన వరకు 4 ఏళ్ళు కూడా మనకే చూపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు మీ పాలన మీద ప్రజలు పూర్తిగా అసహించుకొని రోడ్ల మీదకి రాకముందే మేలుకోకపోతే మీరు బీరు బ్రాండ్ల రేట్ల కోసం చూసుకుంటే మీ రేట్లు పడిపోయే కాలం ఆసన్నమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను.